హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో మనం ప్రిపేర్ చేసుకుంటున్న రెసిపీ వెరీ హెల్దీ రెసిపీ అండి తోటకూర పులుసుకూర మరి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా కావలసిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం సాల్ట్ పసుపు జీరా ఆవాలు కరివేపాకు ఒక నాలుగైదు రెబ్బలు పచ్చిమిర్చి కారం ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు టమాటో ముక్కలు ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు పీసెస్ చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వాటర్ వేసి నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి అలాగే ఆయిల్ తోటకూరండి ఇది ఆరు కట్టల పెద్ద పెద్ద కట్టలు ఆరు కట్టలు తోటకూర శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఫస్ట్ ఆవాలు వేద్దామండి తర్వాత జీలకర్ర తర్వాత కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి సిమ్కి పెట్టేసుకుందాం స్టవ్ అలాగే ఎండుమిర్చి తుంచి వేసేసుకున్నాను ఒక మూడు కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం పోపంతా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి ఒక ముప్పా వంతు కుక్ అయిపోవాలి ఈ ఆనియన్స్ కూడా మనము సిమ్లోనే పెట్టుకుని వేయించుకుంటున్నాం ఇవన్నీ కూడా ఇవి కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం ఈ స్టేజ్లోనే ఒక చిటికడు పసుపు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ తోటకూర మంచిగా ఉప్పేసి నీళ్ళలో బాగా కడగాలండి కడిగిన తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తోటకూరని ఈ పోపులో వేసేద్దాం పోపు మంచిగా వేగిపోయింది కదా ఇది మంచిగా ఒక నాలుగైదు కట్ల తోటకూరండి సన్నగా తరిగాను దీన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఈ తోటకూర చాలా మంచిదండి హెల్త్కి తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం పొటాషియం ఉంటాయి విటమిన్ ఏ సిడిఈకే విటమిన్ ట్వెల్వ్ బి సిక్స్ వంటివన్నీ తోటకూరలో లభిస్తాయి అలాగే తోటకూర కొవ్వును తగ్గిస్తుంది ఒక వంద గ్రాముల తోటకూర తింటే ఏడు వందల పదహారు క్యాలరీల శక్తి లభిస్తుందండి మన శరీరానికి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు పీచు ఒక తోటకూరలోనే లభిస్తాయి తోటకూరను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమేమో కోల్పోతున్నాం మనం అందుకనే మనం రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకుందాం ఇప్పుడైతే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో ఇదిగోండి ఒక రెండు నిమిషాలు అయిపోయింది రెండు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయింది తోటకూర హాఫ్ పైన ఉడికిపోయింది చక్కగా ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా కలుపుకొని టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం చక్కగా ఉడికిపోయింది చూసారా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల ఇప్పుడు టమాటోస్ వేద్దామండి ఇలా మధ్యలో వేసేస్తే చక్కగా మగ్గిపోతాయి తోటకూర ఉడుకుతుంది టమాటోస్ కూడా సపరేట్గా ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టి మరో రెండు నిమిషాలు చక్కగా ఉడికించుకుందామండి ఇదిగోండి మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత టమాటోస్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి చూసారు కదా చక్కగా కుక్ అయిపోయాయి టమాటోస్ అలాగే ఆకుకూర కూడా కుక్ అయిపోయింది అదే మనం టమాటోస్ మిక్స్ చేసి ఆకుకూరను పెడితే ఆకుకూర తొందరగా ఉడకదని నేను ఇలా మధ్యలో వేశాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇవి సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకున్నాను నేను ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చింతపండు గుజ్జు ఒకటి యాడ్ చేయాలి సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కదండి ఫస్ట్ అయితే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం తోటకూర ఎంత తీసుకుంటే దానికి సరిపడా సాల్ట్ ఆకుకూరలో సాల్ట్ కంటెంట్ ఉంటుందండి కొంచెం అందుకని చూసి వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు కూడా కావాలంటే తర్వాత వేసుకోవచ్చు కారం కూడా నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను నా టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసాను అలాగే చింతపండు గుజ్జు మనం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాం కదా దానికి వచ్చిన గుజ్జు ఇది ఇది కూడా వేసేద్దాం చింతపండు పులుసు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి ఇది చాలా మంచిదండి ఈ కూర మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న కూర రైస్లో తినచ్చు చపాతీలో తినచ్చు దేనిలో అయినా తినచ్చండి దోశలో తినచ్చు ఏదో ఒక విధంగా ఒక కప్పు తోటకూర మన కడుపులోకి వెళ్తే హెల్త్కి చాలా మంచిది కదండి ఇప్పుడు ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు వేసాం కాబట్టి ఇది మంచిగా ఉడకాలండి ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ఈ ఆకుకూర ఉడికితే బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం వావ్ కలర్ చేంజ్ అయింది చూసారు కదా మంచిగా కుక్ అయిపోయింది మనం చింతపండు పులుసు వేసిన తర్వాత ఈ విధంగా కుక్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి తోటకూర పులుసు కూరకి హెల్త్కి చాలా మంచిది మనం చపాతి పుల్కా దేనిలో అయినా తినచ్చు రైస్లో అట్లా ఎట్లయినా సరే ఈ ఆకుకూర వేసుకుని తినేసేయచ్చు నేను ఇప్పుడు టేస్ట్ చేశాను కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కొంచెం ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలా చూసుకొని వేసుకుంటే బెటర్ అండి ఎక్కువ అయితే అసలు తినలేం కదా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా రెడీ అయిపోయింది కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో మన దగ్గర ఉంటే కొంచెం మెంతికూర వేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా నా దగ్గర అందుబాటులో లేదండి అందుకే వేయలేదు రెగ్యులర్గా అయితే నేను వేస్తాను ఇప్పుడు మనం ఇంకా కొంచెం ధనియాల పౌడర్ ఇష్టమైతే ధనియాల పౌడర్ వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ వేస్తే నేనైతే వేస్తున్నాను అందుకే నేను ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు కానీ నేను వేస్తాను కమ్మగా ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే కనుక పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి పుల్ల పుల్లగా చక్కగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది టమాటోస్ చింతపండు గుజ్జుతో కనుక ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలు అయితే కొంచెం ఇష్టంగానే తింటారండి మరి అయిపోయింది ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తాను చూశారు కదా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఈ తోటకూరని ఈ విధంగా కొంచెం టేస్టీగా ప్రిపేర్ చేసుకుని తింటే తప్పకుండా అందరూ తింటారండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను అలాగే నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి నమస్తే అండి